அச்சலும் தோழி மீர்க எம்மை நலிந்துகில் செய்தீரோ பச்சிலை நீர் கமுகும் பலவும் தெங்கும் வாடைகளும் மச்சனே மாதங்கள் நீதனவும் தன் திருவல்லவாள் நச்ச அறவினை மேயல் நம்பிரானது நன்னலமே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். பரமயோகுலைனட்டுவண்டி மகானுபாவுலு ஆழ்வார் நம்மாழ்வார்லு தாமு நாயகாபாவான் பொந்தி திருவல்லவாள் அனைட்டு திவ்யதேசம்லோ வேஞ்சேசி உன்னட்டு ஸ்ரீஹஸ்பதினி தானு பொந்தாலனேட்டு గొప్ప కాంక్షతో తాను తిరువల్లవాయి దివ్యదేశానికి సమీపించి వెళ్ళినప్పుడు ఆ దివ్యదేశం వెలుపలనే తాను ఉండిపోవలసి వచ్చిన సందర్భంలో తన చెలికత్తెలంతా కూడా నీవు గొప్ప వంశంలో పుట్టినటువంటి దానవు, నీయంతటా నీవు నీ ప్రియుడైనటువంటి స్వామిని పొందాలని ప్రయత్నించడం అనేటువంటిది నీ వంశమునకు తగదు అని వారు వారిస్తూ ఉంటే ఆ చెలికెత్తెలతో భగవంతునితో తనకు కలిగినటువంటి విశ్లేష వ్యథను తాను చెప్పుకునేటువంటి పాశురములుగా 5వ శతకంలోని ఈ 9వ దశకం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ దశకంలోని 4వ పాశురాన్ని అనుసంధానం చేసి పాశురార్థాన్ని భావిద్దాం. నిచ్చలున్ తోళి మీర్హాళ్ எம்மநீர் நலிந்தென் செய்தீரோ பச்சிலை நீள் கமுகும் பலவும் தெங்கும் வாழைகளும் மச்சனி மாடங்கள் மீதனவும் தன் திருவல்லவாழி நச்சரவிணனமேல் நம்பிரானது நன்னலமே. ஓ செலிக்கத்திலரா, மீரந்தா నేను భగవంతుణ్ణి సమీపిస్తున్నాను అని అంటే నన్ను అడ్డుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చూడవలసింది, మన ప్రాకృతికమైనటువంటి భాషలో నమ్మాళ్ళవార్లు ఒక నాయికావస్థను పొంది ఒక స్త్రీ పురుషుల యొక్క కలయికకు సంబంధించినటువంటి సంశ్లేష విశ్లేషములను గురించే చెప్తున్నారు అనేటువంటి భావన ఇక్కడ మనం పెట్టుకోవడానికి వీల్లేదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వేదాంత గ్రంథం. ఈ వేదాంత గ్రంథంలో చెప్పేటువంటి ఈ శృంగార రసమంతా కూడా ఇది భగవత్ శృంగారమే, అంటే భగవత్ సంబంధమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి గొప్ప విషయం ఇదంతా కూడా. దీనిని భక్తి పరిభాషలో మధుర భక్తి అని పిలుస్తారు. ఈ మధుర భక్తిలో భగవంతుడే భర్త, తాను భార్య అనేటువంటి భావన, ఒక జీవాత్మకు పరమాత్మకు ఉండేటువంటి 9 రకాల సంబంధాలలో భగవంతుడు భర్తగాను జీవాత్మ భార్యగాను ఉండేటువంటి ఈ సంబంధం భార్యాభర్తృ సంబంధం అంటారు. ఈ భార్యాభర్తృ సంబంధమును లోకములో చాటేటువంటి భక్తికే మధుర భక్తి అని పేరు. ఆ మధుర భక్తి స్థితిలో మధుర భక్తి అవస్థలో ఉండి నమ్మాళ్ళవార్లు చెప్పేటువంటి పాశనములు ఇవన్నీ కూడా. కనుక వీరు ఇక్కడ ఒక్కొక్క దివ్యదేశానికి వెళ్ళి ఆ దివ్యదేశంలో ఉండేటువంటి స్వామిని తమకు కావలసినటువంటి అభిమతములను ప్రార్థించడం అనేటువంటిది కూడా అది తప్పే కదా అని ఒక మాట. అంటే ఇక్కడ ఎందుకు తప్పవుతుందో మనం చూద్దాం. వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి అనేటువంటిది ఒక సంప్రదాయం. దీన్ని వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి ప్రపత్తి సంప్రదాయం అని అంటారు. ఈ ప్రపత్తి సంప్రదాయము అనంటే భగవంతుని యందు తన సమస్త భారమును ఉంచిన తర్వాత మంచే చేస్తాడో చెడే చేస్తాడో
నువ్వు పాలముంచినా నీటముంచినా నీదే భారము అని అనుకునేటువంటి స్థితి ఈ ప్రపత్తిలో ఉంటుంది. ఈ ప్రపత్తిలో కూడా రెండు రకాల ప్రపత్తులు ఉంటాయని, దృప్త ప్రపత్తి, ఆర్త ప్రపత్తి అని రెండు రకాలుగా ఉంటుందని చెప్తారు. దృప్త ప్రపత్తి అనంటే తనకు ఎప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తే అప్పుడు తాను తన ఫలితాన్ని పొందుదాం అనుకుని చక్కగా తీరుబాటుగా ఉండేటువంటి స్థితిని దృప్త ప్రపత్తి అంటారు. అలా కాకుండా తనకు భగవంతుడు ఎప్పుడు తన సాయుజ్యాన్ని ఇస్తాడా అని నిరంతరము తపన పడేటువంటి స్థితిని ఆర్త ప్రపత్తి అంటారు. పెద్దలంతా కూడా ఇలాంటి ఆర్త ప్రపత్తినే గొప్ప విధానంగా పెద్దలు చెప్తారు. కనుక ఈ ఆర్త ప్రపత్తి అనేటువంటిది ఉన్నప్పుడు ఉన్న చోట నిలవలేక తాను ప్రపత్తి చేసినప్పటికీ భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి ఒక త్వరాతిశయం అనేటువంటిది ఉండడం వల్ల అది స్వరూపానికి తగినటువంటిదే, జీవస్వరూపానికి తగినటువంటిదే అని ఈ పాశురముల ద్వారా మనకు నమ్మాడి వార్లు తెలియపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా జీవస్వరూపం ఏమిటి అనంటే శేషత్వము, పారతంత్ర్యము అనేటువంటిది జీవస్వరూపము అని అంటారు. శేషత్వము అనంటే భగవంతుడు మనకు స్వామి అయితే స్వామి అయినటువంటి ఆయనకు ఒక సొత్తుగా ఒక వస్తువు, ఒక సొత్తు అని అంటాం మనం, ఇది నాకు చెందినటువంటిది అని. ఒక స్వామి అన్నప్పుడు ఆ సొత్తుకు అధిపతి అయినటువంటి వాడిని స్వామి అని అంటాం. దీన్ని స్వస్వామి సంబంధము అని వేదాంత పరిభాషలో చెప్తారు. స్వస్వామి సంబంధము అంటే ఆయన స్వామి, మనం సొత్తు, ఇది ఒక విధానం. ఈ సంబంధమును పురస్కరించుకొని ఆయన మనల్ని ఏ విధంగా వినియోగపరుచుకుంటే ఆ విధంగా వినియోగపడతాం. ఒక బంగారు వస్తువు నాదైనప్పుడు, ఆ బంగారు వస్తువు ఉంగరమైనప్పుడు ఆ ఉంగరాన్ని నేను ధరిస్తానో అది నా సొత్తు. ఆ ఉంగరాన్ని నేను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దాన్ని వాడుకుంటాను. ఆ వస్తువు నాది కనుక నేను స్వామినైతే ఆ బంగారు వస్తువు నా సొమ్ము అవుతుంది. ఏ విధంగా ఒక బంగారు వస్తువు, ఒక ఆభరణం ఏ విధంగా ఒక స్వస్వామి సంబంధంతో ఆ వస్తువునకు ఆ స్వామికి ఒక సంబంధం ఉంటుందో అదేవిధంగా భగవంతుడికి మనకి ఉండేటువంటి ఈ సంబంధం స్వస్వామి సంబంధం, శేషశేషిభావ సంబంధం అని అంటారు. ఆయన శేషి అయితే మనం శేషభూతులం. ఇది ఈ శేషత్వం అనేటువంటి స్వరూపం ఆత్మకు ఉన్నది, జీవాత్మకు ఉన్నది. అలాగే పారతంత్ర్యం అనేటువంటిది ఆ శేషత్వములో ఉండేటువంటి, శేషత్వమున కంటే కొంచెం అధికమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పారతంత్ర్యం. ఈ పారతంత్ర్యము అనంటే ఒక వస్తువుని అచిద్వత్ పారతంత్ర్యం అని అంటారు ఈ పరిభాషలో. అచిద్వత్ పారతంత్ర్యం అంటే ఒక అచిత్ ఒక వస్తువు, చేతనం లేనటువంటి వస్తువు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా భగవంతుడు ఎలా చెబితే అలా ఉండడం, ఎలా ఆయన మనకు అనుగ్రహం చేస్తే ఆ విధమైనటువంటి అనుగ్రహంతో మనం ఉండడం అనేటువంటిది పారతంత్ర్య లక్షణం అంటారు. నిజానికి మనమంతా కూడా పరతంత్రులమే, భగవంతునికి పరతంత్రులం. ఈ పారతంత్ర్యం అనేటువంటిది చాలా ఇది ఈ వేదాంతంలో ఈ పారతంత్ర్య లక్షణం ముఖ్యంగా ఇది గుర్తిస్తే చాలు మనకు చాలా విషయం తెలిసినట్లే అనమాట. అంటే వేదాంతం దాకా అవసరం లేదు. నేను పరతంత్రుణ్ణి అనేటువంటి ఒక భావన ఒక వ్యక్తికి ఏర్పడిందంటే వాడు నిజంగా వేదాంతి కింద లెక్క. పరతంత్రులం అని మనం ఎప్పుడైతే అనుకున్నామో ఏ విషయాన్ని కూడా మనం మనస్సు దాకా పట్టించుకోమని అర్థం అనమాట. కారణం ఏమిటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా ఒక మాట మాట్లాడగలుగుతున్నాము అని అంటే ఆ మాట మాట్లాడడం వెనుక మన కృషి ఉంది అని మనం అనుకుంటే తద్వారా ఈ మాట మాట్లాడడం వల్ల వచ్చేటువంటి మంచి ఫలితానికో చెడ్డ ఫలితానికో మనమే కర్తలమవుతాం. నిజానికి దీంట్లో నా కర్తృత్వం ఏమీ లేదు, ఏదో మాట్లాడేస్తున్నాం, నా వెనక ఉండేటువంటి వాడు భగవంతుడో లేకపోతే ప్రకృతో నా చేత ఇలా మాట్లాడిస్తోంది అని నేను దానికి పరతంత్రుణ్ణి అనేటువంటి భావనతో మనం మాట్లాడితే దీనివల్ల వచ్చేటువంటి సత్ఫలితానికైనా దుష్ఫలితానికైనా మనం కర్తలం కాకుండా పోతాం. అప్పుడు దీనికి సత్ఫలితం వచ్చినా దుష్ఫలితం వచ్చినా అనుభవించడానికి ఒక సంసిద్ధత మనలో ఏర్పడుతుంది. కనుకనే మన పెద్దలు అంటారు మనలో పారతంత్ర్యం అనేటువంటిది లక్షణం. జీవాత్మకు లక్షణం ఏమిటి అనంటే పారతంత్ర్యమే స్వరూపము. అలాంటి పారతంత్ర్య స్వరూపంలో ఉండేటువంటి జీవాత్మ ఎలా ఉండాలి అనంటే భగవంతుడు ఎలా వినియోగపరచుకుంటే అలా ఉండాలని కదా. అలాంటప్పుడు ఆయా దివ్యదేశంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామిని ప్రార్థించడం అనేటువంటిది స్వరూపమేనా అనంటే దానికి మన పెద్దలు చెప్తారు మన స్వరూపం నిలబడాలి అనంటే, అంటే పారతంత్ర్య స్వరూపమే నిలబడాలి అనంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక రకమైనటువంటి ఒక సేవ చేస్తే ఆ సేవయే కదా పారతంత్ర్యానికి లక్షణం.
కనుక మన స్వస్వరూపాన్ని, పారతంత్ర్య స్వరూపాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఆయా దివ్యదేశములకు వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి స్వామిని సేవించాలి. ఇదే పనిని ఇక్కడ నమ్మాళ్వార్లు చేస్తున్నారు అని చెప్తూ, నమ్మాళ్వార్లు ఇక్కడ నాయకాభావనను పొంది అక్కడ నాయకుడైనటువంటి భగవంతుణ్ణి తాను పొందాలి అనుకుంటున్నారంటేనే ఇక్కడ ఈ పారతంత్ర్య భావన ఉన్నది. దాంతోపాటు ఇక్కడ వారు నమ్మాళ్వార్లు ఒక నాయకాభావనను పొంది మధుర భక్తిని మన అందరికీ కూడా వెలువరిస్తున్నారు అనేటువంటి భావన కలిగి ఉండాలని పెద్దలు చెప్తారు. కనుక దీంట్లో నిచ్చలున్ తోళిమీర్ హాళ్ ఎమ్మనీర్ నలిందన్ చేదీరో, నమ్మాళ్వార్లు ఆ తిరువల్లవాయి దివ్యదేశానికి దివ్యదేశం దగ్గర ఉండి అక్కడ చెలికెత్తలందరూ కూడా అడ్డుపెడుతుంటే ఆ చెలికెత్తలతో అంటున్నారు, ఎమ్మనీర్ నలిందన్ చేదీరో, మొదటి నుంచి కూడా నన్ను మీరు అడ్డుకుంటూ ఉన్నారు. స్వామిని నేను చేరతాను అంటే స్వామిని చేరకుండా అడ్డగిస్తున్నారు కదా. ఎన్నో నీతివాక్యాలు చెప్తున్నారు మొదటి నుంచి, నీకు ఇది తగదంటున్నారు, నువ్వు మంచి వంశంలో పుట్టే అంటున్నారు, ఆయనంతటా ఆయన రావాలి కానీ నీవు వెళ్ళడం అనేటువంటిది స్త్రీ స్వభావానికి తగదేని చెప్తున్నారు. కానీ ఇన్ని రకాలుగా నన్ను అడ్డుపెడుతున్నారే, నిజానికి నా పరిస్థితి ఏమిటో తెలిసినా నేను ఎంబిరానదు నన్నలమే, నచ్చరవి నడమేల్ ఎంబిరానదు నన్నలమే. ఆదిశేష శయనుడైనటువంటి ఆ పరమాత్మ యందే నా ఆత్మ లగ్నమైపోయింది. ఇలా నా ఆత్మ లగ్నమైపోయిన తర్వాత మీరు ఎవరికి నీతులు చెప్తున్నారు అనంటే నా శరీరానికే చెప్తున్నారు, నా ఆత్మకి మీరు చెప్పనల్లా. నా ఆత్మ అనేటువంటిది ఎప్పుడో భగవంతుడి దగ్గర చేరిపోయింది. అలా చేరిపోయినటువంటి ఆత్మను మీరు అడ్డగించలేరు, ఎందుకంటే అది ఎప్పుడూ అక్కడికి వెళ్ళిపోయింది కదా. నిజానికి మీరు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా, మీ స్వరూపాన్ని తెలుసుకొని మీరు చెప్పవలసి ఉన్నది కదా. ఎమ్మనీర్ నలిందన్ చేదీరో, నన్ను ఇలాగ మీరు ఇన్ని మాటలతో అడ్డుకొని బాధ పెట్టడం వల్ల మీరేం ప్రయోజనాన్ని పొందుతున్నారు? మీరంతా నా స్నేహితురాళ్ళు కదా, స్నేహితులు అనంటేనే ఒకే మానసిక భావన కలిగి ఉండాలన్నప్పుడు నా మనస్సులో భగవంతుని యందు ఇంత ప్రేమ ఉన్నది అని తెలిసినటువంటి మీరు ఆయన దగ్గరికి వెళ్ళడాన్ని మీరు అడ్డగించవచ్చునా? మీరు నా స్నేహితురాళ్ళుగా మాట్లాడడం లేదు, నా ఆ తల్లిలాగా, ఒక తల్లి ఏ విధంగా శాసిస్తుందో ఆ విధంగా శాసిస్తున్నారు. నిజానికి మీరు స్నేహితురాళ్ళా, నా తల్లియా? తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఈ పని చేయకు ఆ పని చేయకని శాసిస్తుంది. ఆ విధంగా మీరు శాసిస్తున్నట్లున్నదే కానీ మీరు నా స్నేహితురాళ్ళుగా చెప్తున్నట్లు లేదు. కనుక మీ స్వస్వరూపాన్ని తెలుసుకోండి అని చెప్పేటువంటి పాశురములుగా దీంట్లో అంటున్నారు, నిచ్చలున్ తోళిమీర్ హాళ్ ఎమ్మనీర్ నలిందన్ చేదీరో, నన్ను ఇలా ఆపి మీరేం చేస్తూ ఏం బావుకున్నట్లు? పచ్చులై నీళ్ళు కముహుం పలవుం తెంగుం వాయహళం. ఆ తిరువల్లవాయి దివ్యదేశం ఎంత గొప్ప దివ్యదేశం అంటే పచ్చులై నీళ్ళు కముహుం, చక్కని పచ్చపచ్చగా ఉండేటువంటి చక్కని పచ్చని ఈ పోక చెట్లన్నీ కూడా బాగా వృక్షములన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి. పచ్చులై నీళ్ళు కముహుం పలవుం తెంగుం వాయహళం, పచ్చపచ్చని పోక చెట్లు, పచ్చపచ్చని పనస చెట్లు, వీటితో పాటు చక్కని కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్లతో పాటు తెంగుం వాయహళం, అరటి చెట్లు, వీటన్నిటితోటి వ్యాపించి ఉన్నది తిరువల్లవాయి దివ్యదేశం. అంటే ప్రాకృతికమైనటువంటి రమణీయత చాలా గొప్పగా ఉన్నటువంటి దివ్యదేశం తిరువల్లవాయి అనేటువంటి దివ్యదేశం. అలా ఉండేటువంటి మచ్చని మాడంగల్ మీదనవం తన్ తిరువల్లవాయి, అక్కడ పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి మాడిహలున్నాయి. అంటే మాడిహలు అంటే పెద్ద పెద్ద ఇళ్ళు అన్నమాట. ఆ ఇళ్ళన్నిటి మీద కూడా ఇళ్ళని కూడా బాగా విస్తారంగా పెద్ద పెద్ద స్థలాలు కలిగి ఉండేటువంటి ఇళ్ళు, ఆ ఇళ్లల్లో ఉండేటువంటి ఇలాంటి మంచి మంచి చెట్లు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆ ఇళ్ల మీద కూడా అలా వ్యాపించి ఉండి, పచ్చదనం వ్యాపించి ఉండేంత గొప్పగా ఈ పోక చెట్లు, అరటి చెట్లు మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. మచ్చని మాడంగల్ మీదనవం తన్ తిరువల్లవ, ఇలా ఉండేటువంటి ఆ తిరువల్లవాయి దివ్యదేశం తన్ తిరువల్లవ, చల్లని ఒక ప్రాంతం. ఇప్పటికి కూడా మనకి కేరళ రాష్ట్రం చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది మనకి, అక్కడ ఉండేటువంటి ప్రాకృతికమైనటువంటి శోభ అలాంటిది. అలాంటి గొప్పతనం కలిగినటువంటి తన్ తిరువల్లవాయ్ నచ్చరవి నణమేల్ నంబిరానదు నన్నలమే. ఆ తిరువల్లవాయ్ దివ్యదేశంలో నచ్చరవి నణై, చక్కగా అక్కడ ఒక ఆదిశేషుని మీద పవళించి ఉండేటువంటి స్వామి, శేషశయనుడైనటువంటి స్వామి, ఆయన యందు నా ఆత్మ లగ్నమైపోయి ఉన్నది, అలాంటి వాడు ఆ స్వామి అని ఇక్కడ చెప్పడంలో, ఈ నచ్చరవి నడమేలని అక్కడ అనంతశయనుడు అని అనంతుణ్ణి తలుచుకోవడంలో మనకు ఒక చక్కని విషయాన్ని మనకు వీడు చెప్తున్నట్టుగా రామాయణంలో ఉండేటువంటి గొప్ప విషయాన్ని చెప్తూ, అంతేకాకుండా ఆ స్వామి తాను ఒక్కడే పవళించి ఉన్నాడా, ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా ఉన్నదా, ఈ లక్ష్మీదేవి నారాయణుడు వీరిద్దరూ ఆ ఆదిశేష శయనులుగా ఉంటే ఆదిశేషుడు వాళ్ళకి ఎలాంటి రక్షణను చేకూరుస్తున్నాడు అంటే, ఆ ఆదిశేషుడు అయినటువంటి వాడు నిరంతరం భగవత్ సేవలో నిమగ్నమై ఉంటాడు ఆయన.
అని చెప్తూ ఆయన ఏ విధంగా ఉంటాడు అంటే, నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతపవారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగతై యథోచితం శేషైతీర్యతే జనై. ఆదిశేషునికి శేషుడనేటువంటి పేరు ఎలా వచ్చింది అని అంటేనే, ఆయన చేసేటువంటి పనులను బట్టి ఆయన సార్థక నామధేయుడుగా శేషుడు అని పేరు పెట్టారట. శేషత్వం అంటే శేషత్వమే స్వరూపముగా కలిగి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా శేషత్వం ఆత్మస్వరూపమని. శేషత్వం ఆత్మస్వరూపం అంటే ఏమిటి అర్థం? భగవంతునికి నిరంతరం సేవ చేసేటువంటి ఒక గొప్ప విధానమునకు శేషత్వం అని పేరు అని చెప్పుకున్నాం కదా. ఆ శేషత్వం అనేటువంటిది ఈ ఆదిశేషునిలోనే ఉన్నది కనుక ఈయనకి శేషుడు అని పేరు వచ్చిందిట. ఏం చేస్తారు ఆయన అంటే, భగవంతుడు ఎక్కడైనా ఉందామనుకుంటే నివాసంగా ఉండి ఆయనకు నివాసమే ఉంటాడట. శయ్య ఆయన పవళిద్దాం అనుకుంటే ఒక పవళింపులాగా శయ్యలాగా ఉంటాడట. ఆసన ఆయన కూర్చుందాం అనుకుంటే ఒక ఆసనంగా తయారవుతాడు. ఆయన నడుద్దాం అనుకుంటే పాదుకలుగా మారిపోతాడు. కనుక భగవంతుడు ఏ ఏ పనులను చేద్దామనుకుంటాడో ఆయా పనులను తాను చేయడానికి ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉండి నిరంతరం ఆయనకు సహకరిస్తూ ఆయనకు కావలసినవన్నీ కూడా సమకూర్చేటువంటి ఒక గొప్ప మానసిక స్థితి కలిగి ఉండి ఆయన యొక్క శేషుడుగా శేషభూతుడుగా ఉన్నటువంటి స్వామి కనుక ఆయనకు అనంతుడు శేషుడు అని పేరు, ఆదిశేషుడు అని పేరు. యథోచితం శేష ఇతీర్యతే జనైహి అని. అలాంటి ఆదిశేషుని ఎందు పవళించి ఉన్నటువంటి స్వామి శ్రీయస్పతి ఉన్నాడే, ఆయనందు నా మనస్సు లగ్నమైంది. రామాయణ కాలంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారు వీరిద్దరూ కూడా గుహుడి సన్నిధానం దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరు కూడా పవళించున్నారట. గుహుడు లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చారు. వచ్చి లక్ష్మణుడు వాళ్ళిద్దరికి కూడా పడకను ఏర్పాటు చేసి సీతారాములిద్దరూ పడుకొని ఉంటే ఆయన ఒక పక్క కాపలా కాస్తూ ఉన్నాడు. గుహుడు లక్ష్మణస్వామి దగ్గరకు వచ్చి, ఓ లక్ష్మణ, నీవు కూడా చక్కగా పవళించి ఉండవచ్చు కదా, సీతారాములిద్దరూ పవళించినట్లుగానే నీవు కూడా ఒకవైపు ఉండవచ్చు కదా అని అన్నారు. అప్పుడు లక్ష్మణస్వామి అన్నారట, వారిద్దరూ ఇంత కష్టపడుతుంటే నాకు ఎలా పడుకోవాలనిపిస్తుంది, కనుక నేను వారు ఎంత సుఖోచితులైనటువంటి వారు ఆ విధంగా బాధపడుతుంటే నేను అలా ఉండలేకపోతున్నాను అని ఆయన కూడా మేల్కొని ఉన్నాడు అని ఈ ఐతిహ్యాన్ని మనకు చెప్తారు. అంటే ఆదిశేషుడు నిరంతరం భగవంతుని యొక్క కైంకర్యంలో ఉండేటువంటి వాడు. అలాంటి ఆదిశేషుడితో కూడి ఉన్నటువంటి ఆ స్వామి ఎందే నా మనస్సు లగ్నమైపోయింది, నా ఆత్మ లగ్నమైపోయింది, కనుక నన్ను మీరు వారించకండి, నా ఆత్మను వారించండి మీ చేతనైతే అంటూ చెలికెత్తలతోటి ఈ పరాంకుశ నాయకి చెప్పేటువంటి పాశురంగా ఈ పాశురం మనకు కనిపిస్తూ ఉన్నది. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. నిచ్చలుం తోగి మీర్గాయ నలిందగిల్ సేదీరో పచ్చిలై నీకముగుం పలవుం తెంగుం వాడైగళూ மச்சனி மாதங்கள் நீதனவு தன் திருவல்லவாய் நச்ச அரவினை மேயல் நம்பிரானது நன்னலமே நன்னலமே ஆழ்வார் திருவடிகளே சரணம்.